ఆయన మాట్లాడిన అంశాలు రెండు మూడు పాయింట్ల మీద రెండు మూడు అంశాల మీద ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని పోలీసు విభాగాన్ని న్యాయ వ్యవస్థను సరే సహజంగానే తన రాజన్మ ప్రత్యర్థిలాగా భావిస్తున్న రాజశేఖర రెడ్డి గారి కుమారుడు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రధానంగా తీసుకొని దాడి చేశారు. ఈరోజు కొంచెం ఆవేశం పాలు ఎక్కువ కనిపించింది. బహుశా అందరూ గమనించి ఉంటారు, బాగా మనిషి ఆగ్రహంతో ఊగిపోతున్నట్టుగా మధ్య మధ్యలో అయ్యారు. ఆయన తగిలిన అంశాలు ఒకటి, నిన్న రాత్రి జరిగిన ఉదంతం కళా వెంకట్రావు గారు, ఆయన పార్టీ సీనియర్ నాయకుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, గతంలో ఆయన అధ్యక్షుడుగా కూడా ఉన్నారు. ఆయన తో పోలీసులు వ్యవహరించిన తీరు ఒకటి. రెండవది విగ్రహాల గురించి, విగ్రహాల విధ్వంసం ఈ మధ్య జరుగుతున్న దాని గురించి. మూడవది ప్రవీణ్ చక్రవర్తి అనే ఒక వ్యక్తి గురించి, ఒక నిందితుని గురించి. ఈ మొత్తం వీటిలో అలాగే నంది విగ్రహం ఒకటి, సంతబొమ్మాళిలో నంది విగ్రహంలో ఉదంతం, దాన్ని కదిలించిన ఉదంతం గురించి ప్రస్తావించారు. ప్రముఖంగా దానికి తన భాష్యం తను చెప్పారు వాటిలో ఎటువంటి. అరే అందులో మామూలుగా కనుక డీజీపీ గారిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు అయితే ప్రతిదీ పరువు నష్టానికి దారితీసేదే, ఆయన క్వశ్చన్ చేయాల్సినవి. అలాగే దేవుళ్ళ గురించి చూస్తే రాముడి తల నరకడం అనే మాట విగ్రహం కాదు, రాముడి తల నరకడం ఆ మాట అనడానికే ఎట్లా ఉంటుంది, అది వినడానికి కూడా కంపరమవుతుంది. అండ్ అలాంటి మాటలు ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఐదారు చూస్తే ఆయన శాడిజం ఏందో అర్థం కాల. దేవుళ్ళను విగ్రహాలను ఎలా కొట్టిస్తున్నారు, ఆయన వెనకుండి పంపిస్తున్నారు అనేది ప్రూవ్ అవుతోంది. చేస్తే ఆయన మనసులో మాట కూడా అదే ఉందేమో అని అనిపించే రకంగా ఆ మాట అనాలన్నా కూడా జనరల్గా ఓ పవిత్రమైన ఓ పురాణ పురుషుని, ఓ దేవుణ్ణి గురించి ప్రస్తావించాలి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అదే విగ్రహాల వాటికి అపచారం చేశామని అంటాం, లేకుంటే ఏదో విధ్వంసం చేశారని అనడానికి కొంచెం ఇది అవుతాం. ఆ విగ్రహం అనేది తీసేసి రాముడి తలను రక్కడం, రాముడి తలను రక్కడం పదిసార్లు అనడం అంటే నిజంగా ఆయన గురించి, ఆయన మానసిక స్థితి గురించి మరి ఏమనుకోవాలో, మరి హిందూ మతాన్ని అభిమానించే వాళ్ళందరూ ఆయన భాషను అది వల్గారిటీ అంటారా, ఇండీసెన్సీ అంటారా, బ్లాస్ఫమీ అనే పెద్ద మాట వాడతారా, మత దూషణ అంటారా తెలియదు, వాళ్ళ వాళ్ళ విచక్షణ కొదలాలి. అది కూడా ఎక్కడికి, తన సంకుచితమైన ఒక నారో టార్గెట్, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అటాక్ చేయాలి, కొడితే అది మిసైల్ లాగా పడాలి, జగన్మోహన్ రెడ్డి గారికి అట్లా తగలాలి అనే ఒక దుగ్ధ. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల నుంచి వాటిలో ఉన్నవేమన్న లోపాలు ఎత్తి చూపడానికి లోపాలు కనపడనందువల్ల ఖచ్చితంగా ఉడుక్కొని మాట్లాడతారు కదా ఆపరేషన్తో, ఆ దాంట్లో భాగంగా ఏకంగా దేవుణ్ణే తీసుకొచ్చి కూడా దేవుడి తల నరకడం అనే మాట కూడా అనే అంత ఎక్స్టెంట్కు పోయినారంటే ఇంకా వివరాల్లో కూడా అర్థం కావట్లా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.